నమస్తే వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ నేను మీ గాయత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాలు ఊపందుకున్నాయి రెండు రోజులుగా మళ్లీ వానలు కురుస్తున్నాయి దక్షిణ తమిళనాడు నుంచి మట్వాడ కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించి ఉంది ఈ ప్రభావంతో ఇవాళ అనకాపల్లి అల్లూరి ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని అలర్ట్ చేశారు అలాగే ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ప్రజలు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల సంస్థ వెల్లడించింది పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి చెట్ల కింద ఉండొద్దని సూచించారు మరోవైపు నైరుతి రుతుపవనాలకు సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చారు రానున్న రెండు రోజుల్లో రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అండమాన్ నికోబార్ దీవులో ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అంతేకాదు దక్షిణ తమిళనాడు పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది ఈ ప్రభావంతో రాష్ట్రంలో వాళ్ళు పడతాయంటున్నారు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అంటుంది వాతావరణ శాఖ కొన్ని జిల్లాలో బలమైన గాలులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెబుతున్నారు బుధవారం కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు కొంతకాలంగా వర్షాలు ఏపీని ముంచెత్తాయి మళ్ళీ మధ్యలో ఒక వారం పాటు వానలు తగ్గాయి ఎండలు వేడిగాలుల ప్రభావం పెరిగింది ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి కొన్ని జిల్లాలో ఏకంగా నలభై ఏడు డిగ్రీల వరకు నమోదైంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మళ్ళీ ఉన్నట్టుండి వర్షాలు మొదలవ్వగా మరో రెండు మూడు రోజులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు అంతేకాదు గత నెల ఈ నెలలో కురిసిన వర్షాలకు రైతులు బాగా నష్టపోయారు వందలాది ఎకరాల్లో పంట నష్టపోయారు అలాగే ధాన్యం కూడా వర్షానికి తడిసి మొలకెత్తింది అలాగే ఈదురుగాలుల దెబ్బకు మామిడి బొప్పాయి నిమ్మ అరటి తోటలకు నష్టం వాటిల్లింది ఈ వర్షాలతో మామిడి రైతులు ఇబ్బందులు పడ్డారు ఈదురుగాలుల దెబ్బకు మామిడి కాయలు రాలాయి పంట చేతికి వచ్చిన సమయంలో గాలులు ముంచేశాయి ఈ వానలకు మామిడి తోటలో మంగు మసి వచ్చి మామిడి కాయలు పాడిపోతున్నాయి ఆ కాయల్ని మార్కెట్కు తీసుకెళ్ళినా సరే దళారీలు తక్కువ ధరకు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కష్టపడి మార్కెట్కు తీసుకెళ్లినా కొనేనాతుడు కనిపించడం లేదంటున్నారు ఇప్పుడు మళ్లీ వర్షాలు కురుస్తాయనటంతో రైతులు ఆందోళనలో ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి